వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. చాలా గందరగోళం జరుగుతుంది, చాలా అయితే ఉన్నాయన్నమాట. వాస్ట్ ది ఎండ్. నేను మార్నింగ్ నుంచి రియాక్షన్ వీడియో అనమాట, కింద కామెంట్స్లో మార్నింగ్ నుంచి చూస్తున్నాను. ఏంటో మ్యాక్స్ నంబర్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్, కెరీర్ బెస్ట్ అని ఒకటే భజన చేస్తున్నారు. పేమెంట్ వచ్చాయి మీరు, నాకు అర్థం కావట్లే. అందరికి ఒకటే కామెంట్ ఇచ్చారా ఏంటి, నాకు అర్థం కావట్లే. ఇక్కడ కింద కామెంట్సే కాదు, జనరల్గా సోషల్ మీడియాలో కూడా ఏంటో ఒకే టెంప్లెట్ అందరూ ఫాలో అవుతున్నారు. ఎనీవేస్, ఇంకా మనం అది మర్చిపోతే ఇంకా కమింగ్ టు ది ఫస్ట్ వన్. ఎన్నో ఇయర్స్ క్రితం మనకి పవన్ కళ్యాణ్ గారు, సురేందర్ రెడ్డి గారు కాంబినేషన్ అయితే మూవీ ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. అండ్ రీసెంట్గా మనకి పూజ లాంచ్ అయితే చేశారనమాట పవన్ కళ్యాణ్ గారు, సురేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూస్డ్ బై మన రామ్ అల్లూరి గారు అనమాట. ఇంకొకటి, రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది, సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళ కాంబినేషన్ మనకి విక్రమ్ వేద మూవీ వస్తుందని చెప్పేసి రీమేక్ది. అసలు నమ్మద్దు, షిటీ న్యూస్, ఫేక్ న్యూస్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, చంద్రముఖి పార్ట్ 2 ట్రైలర్. మీకు 3rd September 3 PM అయితే మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. మరి మనకి అన్ని లాంగ్వేజ్ ఒకేసారి రిలీజ్ చేస్తారో, లేకపోతే తమిళ ఒక్కటి రిలీజ్ చేస్తారో, ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే తమిళ ఆడియో ఫ్రాంక్గా చెప్పాలంటే తమిళ సైడ్ అయితే ఎప్పుడు చూస్తే మనకి తమిళ ఒక్కటి రిలీజ్ చేస్తారనమాట. మనదంటే ఇంకా మరుసటి రోజు కావచ్చు, కుంటేస్ తర్వాత అలా చేస్తారు. ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. 3rd September 3 PM అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్, జైలర్ మనకి 7th September మనకి ఓటీటీలో రిలీజ్ అయిపోతుంది, మనకి ఆల్ సౌత్ లాంగ్వేజ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. అండ్ ది నెక్స్ట్ వన్, మంగళవారం మనకి ఆల్రెడీ టీజర్ కూడా రిలీజ్ చేస్తారు, ఫస్ట్ సాంగ్ కూడా మనకి రిలీజ్ అయిపోయింది, పాల రాజ్పూత్ గారిది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశారని చెప్పొచ్చు. 17th November మనకి మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ది నెక్స్ట్ వన్, మార్క్ ఆంటోనీ మనకి 3rd September అయితే మీకు ట్రయల్ రిలీజ్ అవుతుంది, గేట్ వాడి. అండ్ కమింగ్ టు తలపతి 68, లాస్ట్ వీక్ కార్డ్ మీకు ఇండిమేట్ చేశాను, లండన్కి అయితే వెళ్ళారు మూవీ టీమ్ అందరూ కలిసి 3D టెక్నాలజీ ఆ ఫేస్ స్కానింగ్ అయితే చేద్దామని చెప్పేసి, యంగర్ వర్షన్ అండ్ ఓల్డర్ వర్షన్ ఏదన్నా మనం చేయొచ్చని చెప్పేసి. అయితే మనకి ఈ మూవీలో మీకు డ్యూయల్ రోల్ అయితే ఉండిపోతుంది, గేట్ వాడి. అండ్ ద నెక్స్ట్ వన్, 2024 మలయాళం ఇండస్ట్రీ నుంచి దిస్ మూవీ మైట్ క్రియేట్ సమ్ బిగ్ నాయిస్ అని అనుకోవచ్చు, 50-50 ఛాన్సెస్ లాగా. రీసెంట్గా మనకి గ్లిమ్స్ అయితే మనకి రిలీజ్ అయిందనమాట, విజువల్స్ క్వాలిటీ టాప్ నాచ్ అయితే ఉన్నాయన్నమాట. విఎఫ్ఎక్స్ అనేవి కొన్ని కొన్ని సీన్స్ అనేవి చాలా ఆడ్గా అయితే ఉన్నాయి. అండ్ ఆ గ్లిమ్స్ మొత్తం కనుక మీరు చూసుకుంటే ఏదో కొంచెం మరొక అప్కమింగ్ ఫ్యాంటసీ జోనర్ లాగా అనిపిస్తుంది. క్రిస్టియన్స్ ఏమో గుహలకు వెళ్ళేటప్పుడు ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నారు, అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ని కూడా మనకి చూపించినట్టు ఉందన్నమాట. మాస్క్ వేసుకొని కొమ్ములు, ఒక డిఫరెంట్ కల్చర్ టైప్ లాంటిది. సో చూపించేంతవరకు అయితే చాలా బాగుంది. అనుష్క శెట్టి గారు కూడా మనకి మూవీలు అయితే ఉన్నారనమాట. అండ్ ఎస్పెషలీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫస్ట్ నాకు మన దసరా నుంచి ప్రాజెక్ట్ కేక్కి అలా మెర్చి చేశారు. ఈ రెండు మిక్స్ అయ్యి కొంచెం గుర్తొచ్చింది అనమాట, స్టార్టింగ్లో వెళ్ళేది, తర్వాత మనకి కొంచెం ఫ్రెష్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్, గోపిచంద్ గారు ఆఫ్టర్ భీమా మూవీ. మనకి 7th September అయితే మీకు గోపిచంద్ గారు, శ్రీను వైట్ల ఇద్దరు కాంబినేషన్లో మనకి 7th September అయితే మీకు ఫార్మల్ లాంచ్ అయితే మీకు ప్లాన్ చేశారు. సో అదే విషయం. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, డీజే టిల్లు టిల్లు స్క్వేర్ అనమాట. మీకు రీసెంట్గా సెప్టెంబర్ అప్కమింగ్ రిలీజ్ అయితే స్పెషల్ వీడియో పెట్టినప్పుడు చాలామంది టిల్లు స్క్వేర్ గురించి మాట్లాడారు, ఏంటి మీకు మర్చిపోయా మిస్ అయిపోయామని చెప్పేసి. ఆ మూవీ పోస్ట్పోన్ అయిపోయింది, అందుకే ఆ లిస్ట్లో యాడ్ చేయలేదు అనమాట, అన్ఫార్చునేట్లీ పోస్ట్పోన్ చేశారు. సో రైట్ నో అయితే వాళ్ళు నవంబర్లో ఏదో ఒక డేట్ని చూసుకుందాం, నవంబర్లో వద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి రిలీజ్ డేట్ అయితే లాక్ చేయలేదు అనమాట, సెప్టెంబర్ నుంచి అయితే పోస్ట్పోన్ చేశారు. అండ్ కమింగ్ టు ది స్కంద, రామ్ పోతనేని గారి కెరీర్ మొత్తంలో స్కంద మూవీ ఇస్ ది హైయెస్ట్ నాన్ థియేటర్కల్ బిజినెస్ అని చెప్పొచ్చు. అట్లాగే బోయపాటి గారి కెరీర్ మొత్తంలో కూడా మనకి దాదాపుగా నాన్ థియేటర్కల్ బిజినెస్ అయితే 90 crore కంటే ఎక్కువ అయితే మనకి చేశారనమాట. డిజిటల్ రైట్స్ అయితే మనకి డిజిటల్ ప్లస్ హాస్టల్ వాళ్ళకి ఇచ్చారు, అండ్ తెలుగు శాటైట్ అయితే మనకి స్టార్ మాకైతే ఇచ్చారనమాట. ఆడియో రైట్స్ అయితే జంగిల్ మ్యూజిక్ తెలుగు 9 crore అయితే మనకి అమ్మేశారు. అండ్ మనకి హిందీ శాటిలైట్ థియేటర్కల్ అండ్ ఓటీటీ రైట్స్ అయితే మనకి 35 crore అయితే అమ్మేశారనమాట. అండ్ మనకి సౌత్ లాంగ్వేజ్ శాటిలైట్ ప్లస్ మనకి డిజిటల్ అయితే మనకి స్టార్ గ్రూప్ కి అయితే అమ్మేసేసారు, దాదాపుగా 50 crore కంటే ఎక్కువ. ఒకటైతే కన్ఫర్మ్ కలెక్షన్స్ అయితే కొంచెం మంచిగానే వస్తాయి, ఎందుకంటే ఫెస్టివల్ డేకి చిన్న మూవీ కన్నా కానీ బజ్ ఉంటాయి, అంటే ఈ ఫిల్మ్ వస్తుందని చెప్పేసి మన ఆడియన్స్ తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా ఆ ఫెస్టివల్ రోజు మనకు తప్పకుండా కలెక్షన్స్ మంచిగానే వస్తాయి అనమాట. ఇంకా అప్కమింగ్ డేస్ మనం చూడాలి, అప్పుడు మనకి మ్యాటర్ బాగా అర్థమయ్యేది కలెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయా లేకపోతే తక్కువ వస్తున్నాయా అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మనకి ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ఫెస్టివల్ డే అప్పుడు రిలీజ్ అయితే మటుకు ఫెస్టివల్ది మనం పక్కన పెట్టాలన్నమాట, తర్వాత డేస్ మనం కంపేర్ చేసుకోవాలి, కలెక్షన్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి ఇంకా అప్పుడు ఇంకా ఓకే బాగా కంటెంట్ నచ్చేసింది ఫుల్ వెళ్ళిపోతుందని అర్థం. ఒకవేళ ఫెస్టివల్ రోజు చాలా బాగా ఎక్కువ వచ్చి రిమైనింగ్ డేస్ మరీ దారుణంగా పడిపోయింది అనుకోండి, కంటెంట్ నచ్చలేదు, ఫెస్టివల్ అడ్వాంటేజ్గా అంతవరకు వచ్చినాయి అని అర్థం అనమాట. అండ్ కమింగ్ టు ది లూసిఫర్ పార్ట్ 2, అమ్మయ్య ఎప్పటి నుంచి ఈగలి వెయిట్ చేసిన దీనికోసం. ఈ సెప్టెంబర్ మంత్లో అయితే మీకు అఫీషియల్గా అప్డేట్ అయితే వస్తుందన్నమాట, గెట్ రెడీ. ఒకేసారి పాన్ ఇండియా లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది,
చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ వన్ సూర్య గారి కంగువ మూవీ. మనకి రైట్ నో ఆల్రెడీ కంప్లీట్ అయిందనమాట. రీసెంట్ షెడ్యూల్ ఇన్ రాజమండ్రి యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకి షూట్ చేశారు పీరియాడిక్ పోర్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ విజయ్ దేవరకొండ అండ్ సందీప్ రెడ్డి వంగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మళ్ళీ మనకి మూవీ అయితే వస్తుందన్నమాట. రీసెంట్ గా మనకి మైత్రి మూవీ ప్రొడ్యూస్ వాళ్ళు రివీల్ చేశారు. అంటే ఎప్పుడు వస్తుందని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. రైట్ నో వాళ్ళిద్దరు కరెంట్ ప్రాజెక్ట్స్ అయిపోతే వస్తాయి అన్నమాట. విజయ్ దేవరకొండ అయితే ఖుషి ఇంకా రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గౌతమ్ తిన్నూరు గారితో ఉంది అండ్ పరశురామ్ గారితో ఉంది, సుకుమార్ గారితో కూడా ఉంది. అది ఎప్పుడో మనకి అనౌన్స్మెంట్ చేశారు బట్ మనకి మధ్యలో మనం చాలాసార్లు రూమర్స్ విన్నాం ఇది షెల్వ్ అయిపోతుందా ఏదో అయిపోతుందని చెప్పేసి. అండ్ దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ప్రాజెక్ట్స్ అనేవి వన్ బై వన్ కంప్లీట్ అవుతూ వస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది అనమాట. ఇంకా మనకి సందీప్ రెడ్డి వంగ గారు అయితే రైట్ నా యానిమల్, తర్వాత స్పిరిట్, తర్వాత అల్లు అర్జున్ గారితో ఉంది, అప్పుడు వస్తారనమాట ఇంకా విజయ్ దగ్గరికి. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ కావాలంటే మటుకు మన కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేసాం మన వెబ్సైట్ది, దాంట్లోకి వెళ్ళి మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మా ఊరి పొలిమేర పార్ట్ 2. మీకు మూవీ అయితే 2 నవంబర్ అయితే రిలీజ్ అవుతుంది. గేట్ రెడీ మ్యాన్ థియేటర్స్లో చాలా మందికి రిలీజ్ అవుతుంది అంటే ఓటీటీనా థియేటర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే పార్ట్ 1 ఓటీటీలో వచ్చింది కాబట్టి. సో ఇప్పుడైతే లేదు, మనకి ఫస్ట్ థియేటర్లో వచ్చిన తర్వాతే ఓటీటీలోకి అయితే వచ్చింది అనమాట. ఎవరైనా ఇంకా చూడకపోతే మటుకు ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి, హాట్స్టార్లో ఉంది, 18+, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, చాలా బాగుంది మ్యామ్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, రీమేక్స్ కి రివ్యూస్ ఇవ్వను అని చెప్పేసి ఆల్రెడీ మీకు ప్రత్యేకంగా చెప్పేసాను. నా స్వామి రంగా కూడా నాగార్జున గారిది, అది కూడా రీమేకే. ఇది ఆల్రెడీ మీకు అప్డేట్స్ ఇంటిమేట్ చేసే ప్రత్యేకంగా కోరింజు మారియం మలయాళం మూవీది రీమేక్ అని చెప్పేసి దాంట్లో మనకి అల్లె నరేష్ గారిని కూడా మనకి కాంటాక్ట్ అయ్యారు ఇంపార్టెంట్ రోల్ కోసం. స్వయంగా ఉగ్రం టైంలో, ఉగ్రం అల్లె నరేష్ గారు ఉగ్రం మూవీ రిలీజ్ టైంలో కూడా ఒక ప్రెస్ మీట్లో అల్లె నరేష్ గారు అడిగారు అనమాట, సార్ మీరు నాగార్జునతో కొలాబరేట్ అవుతున్నారా అని చెప్పేసి అడిగితే ఇప్పుడేం చెప్పకూడదు మూవీ టీం వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇంకా జరుగుతుంది అని ఆయన అట్లా హింట్ చేసి సైలెంట్ అయిపోయారనమాట. సో మీకు ఆయన చెప్పినప్పుడే మీకు క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేసిన అది కూడా రీమేక్ అని చెప్పేసి. కానీ చాలామంది అది మీరు మర్చిపోయినట్టున్నారు. తర్వాత నేను రివ్యూ అవ్వకపోతే ఎందుకు రివ్యూ ఇవ్వలేదా అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది. అందుకే ఇప్పుడే చెప్తున్నాను అనమాట, ఉస్తాద్ భగత్ సింగ్కి రివ్యూ ఇవ్వను, దీనికి కూడా రివ్యూ ఇవ్వను, రీమేక్స్ కాబట్టి. అండ్ కమింగ్ టు ది టైగర్ నాగేశ్వరరావు డేట్ గురించి మనం చెప్పుకునే ముందు మీకు ఒక పెద్ద విషయం చెప్పాలి. రీసెంట్గా హైకోర్టు అయితే మూవీ టీంకి ప్రొడ్యూసర్స్ గారికి అయితే నోటీస్ అయితే పంపించారనమాట. మీరు టీజర్లో ఇప్పటిదాకా ఇచ్చిన కంటెంట్లో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, స్టోర్ట్పురం అనేది మీరు టీజర్లో కొన్ని డైలాగ్స్ ద్వారా అంతా కూడా మీరు చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కించపరిచినట్టు కంప్లీట్గా నెగిటివ్ చేస్తున్నట్టు. సో అసలు మీరు ఒక సర్టిఫికేట్ లేకుండా అసలు టీజర్ని మీరు ఎలా రిలీజ్ చేశారు, ఆ పీపుల్ని మొత్తం మీరు నెగిటివ్గా చూపిస్తున్నారని చెప్పేసి నోటీస్ అయితే పంపించారనమాట. అండ్ దాంతోపాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేశారు, మీరు టైగర్ నాగేశ్వరరావు మూవీని చాలా ప్రాపర్గా చెక్ చేసి కానీ మీరు అప్రూవల్ ఇవ్వద్దు సర్టిఫికేట్ అనేది అని మెన్షన్ చేశారు. సో దీనికి మన ప్రొడ్యూసర్స్ అయితే ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, అప్పుడు కొంచెం మ్యాటర్ అనేది సెటిల్ అయిపోతుంది, అప్పుడు రిలీజ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా డేట్ విషయానికి వచ్చేస్తే రైట్ నో అయితే మూవీ టీమ్ సార్ డేట్ని తీసుకుందని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇంకా టైగర్ నాగేశ్వరరావు వర్క్ కూడా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదన్నమాట. సో సీజీ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు మేము వర్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేసేస్తామని నమ్మకం ఉంటే వాళ్ళు మీకు అనౌన్స్మెంట్ అయితే ఇస్తారన్నమాట 28ది, లేకపోతే ఇంకెప్పట్లాగే ఉండి డేట్. అండ్ కమింగ్ టు ది ఓజీ, రీసెంట్గా మనకి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది, అది పార్ట్ 1 అనమాట. 2 పార్ట్స్ కింద మనకి మూవీ అనేది వస్తుంది. సో అది విషయం అయితే పార్ట్ 1 మనకి నెక్స్ట్ ఇయర్ సమ్మర్, దాంట్లో ఇంకా డౌట్ లేదు. ఇంకా పార్ట్ 2 అనేది పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏం జరిగిందో మనకి ఏం తెలియదు కాబట్టి పార్ట్ 1 అయితే అది విషయం. అండ్ ది నెక్స్ట్ వన్, గుంటూరు కారం. రైట్ నా మనకి యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకి షూట్ చేస్తున్నారు అనమాట రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే విక్రమ్ అయితే మీకు ఎట్లయితే మూకపోర్తి కెమెరా అది అట్లా మూవ్మెంట్ అనమాట, మన ఎటు మూవ్ చేస్తే అట్లా మూవే. సో అది మనకి యూజ్ చేస్తున్నారు అనమాట ఈ ఫైట్ సీక్వెన్స్లో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండింగ్ దిస్ వీడియో విత్ ది సలార్. అబ్బో చాలా చెప్పాలి భయ్య. ఫస్ట్ థింగ్ కొంచెం నెబ్బాలకి క్లారిటీ ఇవ్వాలి. రీసెంట్గా బ్రదర్ నువ్వు ఒక 2-3 వీక్స్ బ్యాక్ సలార్ అసలు పోస్ట్పోన్ అవ్వదని చెప్పావు కదా, మరి ఇప్పుడు పోస్ట్పోన్ అవుతుంది, దీనికి ఏమంటాం అన్నారు, మళ్ళీ మన ప్లేట్ మారుస్తాం అంటున్నారు. ఓవర్సీస్లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేసి తెలుసా, ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది, 4 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఏంటి దాంతోపాటు రీసెంట్గా ఒక 2 డేస్ క్రితం మూవీ టీమ్ అఫీషియల్గా ట్రయల్ సూన్ అని మెన్షన్ చేశారు. ఇంత జరుగుతున్నప్పుడు 2-3 వీక్స్ బ్యాక్ నేను పోస్ట్ పోన్ అయ్యింది అసలు ఎందుకు చెప్పాలి, అది ఫేక్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఏవైతే 4 కోట్లు ఉన్నాయో కలెక్షన్ చేసింది, బట్ అన్ఫార్చునేట్లీ అవి రీఫండ్ చేస్తారు, లేదంటే కనుక ఏదైతే నెక్స్ట్ న్యూ డేట్ వస్తుందో ఆ డేట్కి మీ టికెట్స్ అనేవి మేము అటు షిఫ్ట్ చేస్తామని చెప్పేసి చేసే అవకాశం కూడా ఉందన్నమాట.
హాఫ్ నాలెడ్జ్ ఎందుకు భయ కామెంట్లు పెట్టేది. ఎనీవేస్ అయితే ఇప్పుడు మనకి సార్ మూవీ అయితే మనకి పోస్ట్ పోన్ అయిపోయింది, ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మనకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఆ విఎఫ్ఎక్స్ సీజీ అనేది పర్ఫెక్ట్ గా అంటే మనకి కంపెనీస్ పంపిస్తారు కదా ప్రింట్స్ అనేవి, సో వాళ్ళు పంపించింది మూవీ టీమ్కి ఎందుకు అది అంత పర్ఫెక్ట్ గా నచ్చలేదు అందుకని చెప్పేసి మళ్ళీ దాని మీద రీవర్క్ అయితే చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి టైం అయితే సరిపోవట్లేదు. దాట్ ఈస్ రీజన్ ఎందుకు అసలు పోస్ట్ పోన్ చేశారు అంటే న్యూ డేట్ అయితే ప్రస్తుతానికి మనకి సంక్రాంతి ఫెస్టివల్కి వద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు కొత్తగా అయితే మళ్ళీ నవంబర్ అనుకుంటున్నారు, లేదా డిసెంబర్ క్రిస్మస్కి అనుకుంటున్నారు. ఇప్పుడు రాకుండా సంక్రాంతికి వస్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే 28 సెప్టెంబర్ అనేది అది మామూలు వీకెండ్ కాదు, ఒక 5 డేస్ ఉన్న హెవీ వీకెండ్ అనమాట మూవీకి అసలు బిగ్ నంబర్స్ని బాక్సాఫీస్ ముందు పెట్టడానికి. మళ్ళీ మనకి అలాంటి బెస్ట్ డేట్ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి మాత్రమే. హెవీ వీకెండ్ గురించి నేను చెప్తుంది, ఒక పక్క ఫెస్టివల్ హాలిడేస్ ఉంటాయి, జనాలు థియేటర్స్కి వస్తూనే ఉంటారు, మంచి వీకెండ్ అనమాట. ఇంకా మళ్ళీ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మనకి అంత పర్ఫెక్ట్ వీకెండ్ అయితే లేదు. ప్రస్తుతానికి అయితే ఏ డేట్ని ఫిక్స్ చేసుకుంటున్నారు అనేది ఇంకా టీమ్ అనేది డిస్కషన్స్లోనే ఉంది అనమాట. ఒకవేళ అనౌన్స్మెంట్ రాకముందు ఏదైనా డేట్ని ఫైనలైజ్ చేసేస్తే మటుకు మీకు స్పెషల్గా ఒక షార్ట్ అయితే ప్రత్యేకం పెడతా అనమాట. సో యప్ మ్యాన్, అది విషయం అయితే ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అనుకోవద్దు, ఏదైనా ప్లేట్ మారుస్తుందని చెప్పేసి కొంచెం ఏమంతా పెద్ద పెద్ద భారీ డైలాగ్ వేస్తున్నారు అనమాట. ఆ మధ్యాహ్న పూట నేను ఈ స్టోరీ పెట్టాను, ఈ స్టోరీ అనమాట దీనికి అసలు మెయిన్ అర్థం ఏంటంటే రీసెంట్గా బ్రో కూడా నేను చాలా పోస్టులు ఎన్నో చూశాను అనమాట సోషల్ మీడియాలో. బ్రో మూవీకి మాత్రమే కాదు, నేను అప్పుడు ఎస్వీపీ టైంలో కూడా చూశాను అనమాట, ఎస్వీపీ టైంలో చూశాను, రీసెంట్గా బ్రోకి అయితే చాలా ఎక్కువ పోస్టులు అయితే చూశాను అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. నేను అబ్బా మ్యూజిక్ దబ్బేశారా బాబు దబ్బేశారా అని దానికి అర్థం అందుకే అట్లా పెట్టాను అనమాట. సినిమా రిలీజ్కి ముందేమో బాగుంది బాగుంది అని చెప్పేసి బాగా డిఫెండ్ చేసుకొని సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఏడ్చేది అని చెప్పేసి మరి బాగాలేదు ఏదో ఒక ట్యూన్ మాత్రమే బాగుంది రిమైనింగ్ కోసం దెబ్బేసాడు రా బాబు అని చెప్పేసి అది పెట్టినప్పుడు ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది, నువ్వు రీసెంట్గా కూడా బాయ్స్ హాస్టల్ మూవీ బాగుంది అన్నావు, తర్వాత ఏమో అప్డేట్స్ వీడియోలో కామెడీ అయితే అందరికీ డిఫరెంట్ టేస్ట్ ఉండదు అని చెప్పేసి మళ్ళీ ప్లేట్ మార్చేసేసావు. నేను తనకి రిప్లై ఇచ్చాను, మేడం 0 నుంచి ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో ఓల్డ్ ఇంక ఎప్పటి నుంచో ఎన్నో వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పాను కామెడీ అనేది డిఫరెంట్ టేస్ట్ ఉండిద్ది, అందరికి విభిన్నమైన టేస్ట్ ఉండిద్ది అని చెప్పేసి ప్రత్యేకంగా మొన్నదే నేను చెప్పలేదు, ఎన్నోసార్లు చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కాబట్టి మళ్ళీ ఆ పాయింట్ నేను రిపీట్ చెయ్యాలి, లేకపోతే ఈ బిస్కెట్ వేస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు అని ఆ రోజు ఆ పాయింట్ మెన్షన్ చేశాను. దాంతోపాటు రీసెంట్గా నేను కూడా మీకు స్టోరీలో మెన్షన్ చేశాను, ఈ ఫిల్మ్ ద్వారా ఒకటి నేర్చుకున్నాను, ఈ టైప్ ఆఫ్ కామెడీ అందరికీ నచ్చదు, సో నెక్స్ట్ టైం రివ్యూ ఇచ్చినప్పుడు నేను కొంచెం కేర్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి. దాని అర్థమైంది నేను మిస్టేక్ చేశాను అని ఒప్పుకున్నట్టే కదా ఈ టైప్ ఆఫ్ కామెడీ అందరికి నచ్చుతుందని చెప్పేసి. దీంట్లో ఇంకో షాకింగ్ ఏంటంటే ఆ రోజు నా బాయ్స్ హాస్టల్ని పోస్ట్ పెట్టినప్పుడు ఇంకా కొంతమంది చాలామంది మెసేజ్ పెట్టారు, బ్రో మేము ఎంజాయ్ చేసాం బ్రో సినిమాని అని చెప్పేసి. సో ఆ టైప్ ఆఫ్ కామెడీ అనేది ఓన్లీ సెలెక్టెడ్ ఆడియన్స్కి మాత్రమే, టార్గెట్ ఆడియన్స్కి మాత్రమే నచ్చింది అని నేను తెలుసుకున్నాను. కొత్త విషయం అది నాకు, నేను ఒప్పుకున్నది ఫ్రాంక్గా. ఏం చెప్పాలి ఇంక ఎట్లాంటి వాటికి అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీడియోస్లో చెప్పే పాయింట్ అనేది పర్ఫెక్ట్గా క్లారిటీ ఇవ్వట్లేదు. దాంట్లో కూడా చెప్పాను కదా రీసెంట్ టైమ్స్లో ఎన్నోసార్లు చెప్పాను, కాబట్టి మీరు కింద కామెంట్ పెట్టండి, పాత సబ్స్క్రైబర్స్ వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు మీకు కావాలంటే ఎప్పుడో చెప్పాడని చెప్పేసి. ఎన్నోసార్లు చెప్తే కానీ నేను ఆ మాట చెప్పను, ఇదివరకు రిపీట్ చేశానని.